ఏంటి సౌజన్య, ఆంధ్రప్రదేశ్ లో అసలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? టీడీపీ వారేమో మాదే అధికారం అంటున్నారు, అవును, వైసీపీ వారేమో మాదే అధికారం అంటూ వాళ్ళు అసలు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు కూడా చెప్పేసి టైమింగ్ కూడా చెప్తున్నారు. జూన్ 9 అయితే హారిబుల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం అలాగా ఏదైనా కొంచెం ట్రిప్ వేద్దాము వైజాగ్ అనుకుంటే 9 హోటల్స్ లేవంట, ఫ్లైట్ టికెట్స్ లేవు, ట్రైన్ టికెట్స్ లేవు, బస్ టికెట్స్ కూడా లేవు, అన్ని బ్లాక్ చేసుకున్నారంట వైసీపీ వాళ్ళు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్దిగా వాళ్ళకేమన్నా సెన్స్ ఉందా ఏంటిది, నాకేం అర్థం కావట్లేదు. అంటే వైజాగ్ లో అసలు హోటల్స్ లేవంటున్నారు, వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్స్ కి టికెట్స్ లేవంటున్నారు, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ లో అసలు సీట్లు ఖాళీ లేవంటున్నారు. అంటే వైజాగ్ 9 వెళ్ళడానికి, అంటే 8 కనుక మనం బుక్ చేసుకున్నట్లయితే ఏవీ లేవు, స్టేయింగ్ కూడా హోటల్స్ అన్ని వైజాగ్ వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పేసి అని సోషల్ మీడియా అసలు దంచి కొడుతుంది, చిరాకు వస్తుంది సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే. ఏంటిది మనకి అసలు టార్చర్, అంటే వైజాగ్ లో ఉన్నావ్యా, 9వ తేదీ ప్రమాణ స్వీకారం, మరి హోటల్ బుకింగ్ చెంది, భోజనాలు ఏంది, మంచి చెడ్డ వసతులు ఏందని మామూలుగా ఉంటదా? అందులోను మా ఊరు 2వ సారి ప్రమాణ స్వీకారము, 175కి 178 స్థానాలు గెలుచున్నాము, 25కి 25 పార్లమెంట్లు గెలుచున్నాము, మామూలుగా ఉండదు వ్యవహారం. ఏంది జగన్ ఇచ్చిన ముందు ఏమైనా కిక్ ఎక్కిందైంది, 9వ తేదీ ప్రమాణ స్వీకారం అయితే ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? ఇచ్చిన ముందు తాగాల్సిన కర్మ నాకు పట్ల, రాష్ట్రంలో 5 ఏళ్ళ నుంచి తాగి సత్యవాడు చచ్చినారు కదా, మనకు అవసరం ఉండదు. సత్యవాడు చచ్చాడు, బతికేవాడు పోతాడు, మనం తాగం ఎప్పుడు మనం తయారు చేసింది, మనం తాగం ఎప్పుడు మనం తాగమయ్యా, మనకు అవసరం ఉండదు. ఇప్పుడు హోటల్ బుక్ చేయాలి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకొని పోయింది. అసలు లేనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద మీరు ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారా జగన్? మూడు ముక్కలు అయింది అది, అంటే మూడు రాజధానులు సింబాలిక్ గా, అది కూడా దేవుడు కూడా అట్నే చెప్పినాడు కదా. ఇప్పుడు ఆ మూడు ముక్కల్ని మళ్ళా సెట్ చేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అయితే తండ్రి లాంటి వాడు బొచ్చ, అంటే నేనన్న మాట కాదు, అది మా అన్న అన్న మాటే, తండ్రి లాంటి వాడు బొచ్చ అని చెప్పినప్పుడు ఇంకా తల్లి తండ్రి గురువు దైవం అన్ని బొత్స కాబట్టి, బొత్సకు అప్పచెప్తే బొత్స నాకు అప్పచెప్పినాడు. మళ్ళీ కొన్ని పనులు కాదు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయినట్టు మీ అన్న కూడా కొట్టుకుపోవాలని చూస్తున్నారే మీరు? లే కొట్టుకోబాడు, కొట్టుకొని పాడు, ఈత వచ్చాది, ఇబ్బంది లే, వచ్చాడు గడ్డకు. ఈత వచ్చా, క్లారిటీ తీసుకున్నారా? ఈత బ్రహ్మాండంగా వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 ముక్కలు, తర్వాత 3 ముక్కలు, ఈసారి 8 ముక్కలు అయిద్దో. ఈసారి 6 అయినా కూడా బయటకి అయితే వస్తాడు. మనిషికో ముక్క అయింది ఏమో, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇబ్బందులు అయినా కూడా. అసలు ముందు ధైర్యం ఉందా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి? మాకు లేని ధైర్యమా? చెప్పుకున్నా చెప్పుకోకపోయినా పులులే కదా, పులైనా బఫూన్ అయినా డెకాట్ అయినా ఒక లంగాడైనా కూడా అంటారా పులులే. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ప్రజలు మాట్లాడుతా ఉన్నా, మా ఊడేమో 800 పులి సింహము అది ఇది అంటాడంగా. ఏదైనా మీ అన్న సాటి వచ్చింది అంటారా? ఖచ్చితంగా. ఏందబ్బా అసలు 9వ తేదీ విశాఖకి వెళ్దాం అంటే ట్రైన్లు దొరకట్లేదు అంటున్నారు, అసలు ప్లేన్ లో టికెట్ లేవంటున్నారు, స్వామి అస్సాం నుంచి వచ్చే ఫ్లైట్ కూడా అసలు నీకు ఒక టికెట్ కూడా ఖాళీ లేదు, జనరల్ కూడా ఖాళీ లేదు. అస్సాంకి ఏం సంబంధం ఇప్పుడు? అస్సాంలో నిలబడలా, అస్సాంలో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక విజయసాయి రెడ్డి అల్లుండి నిలబెట్టలాడ, భారీ మెజార్టీ గెలుచాడు, ఆ నుంచి 2 ట్రైన్లు వచ్చాడు ప్రమాణ. 2 4 తేదీ మీ పార్టీ కూడా అస్సామా? అస్సాం ఎందుకు అవుతుంది, నువ్వు భలే ఓడు స్వామి, ఏడావు నువ్వు, మా ఓటేదో హాస్పిటల్ పోయినాడు అన్నాను, వచ్చాడు రేపు మొన్నట్లో, వచ్చినాక మళ్ళీ చూడండి ఎట్టుంటా. హాస్పిటల్ పోయిందా? అదేంది, ఆడేదో ఒక డీవీ కొన్నాడు, ఆడేదో సొమ్ము దాచి పెట్టుకోవడానికి వెళ్ళారు. దాచి పెట్టినాడు, ఇన్ని అయిపోయినాయి గతంలో, ఇంతకు ముందు పోలా ఫ్లైట్ వేసుకొని పోలా, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, అప్పుడంటే వేరే రేటు, ఇప్పుడంతా కేవలం గంటకు 1100 రూపాయలు ప్లేట్ లోనే పోయినాడు. 2 లక్షలు 11 11 లక్షలు ఎవరు మింగారు? 1 లక్ష రూపాయలు తగ్గించినారులే మా స్వామి, డిస్కౌంట్ ఇచ్చారు ఎవరు? నువ్వు బలే మాట్లాడతావు, ఏ ఊరు మీది? 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు, 11 లక్షలకు పోయినాడు వస్తాడు. మీ అన్న ఊరైతే కాదు, నాది మా అన్న ఊరు అయితే కాదంటవా? సరే సరే, కానీ 2019లో వచ్చిన సీట్ల కంటే కూడా 2024లో ఎక్కువ రాబోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి, అదే మీ అన్న చెబుతా ఉన్నాడు, ఏంది లెక్క అసలా? నేను చెప్తాను అదే కదా, ఇప్పుడు తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 1 లక్ష కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉంటేనే 151 సీట్లు వచ్చినాయి. స్వయంగా మావాడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకెన్ని సీట్లు రావాలి నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పుడు మావాడు 16 నెలలు జైల్లో ఉన్నాడయా, జైల్లో ఉన్నప్పటికీ 151 స్థానాలు ఇచ్చి అసెంబ్లీకి పంపించి మా వాడు ముఖ్యమంత్రిని చేశారు, అదే ఇప్పుడు మా వాడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 175 ఎందుకు రాకూడదు? వై నాట్? మా వాడు అన్నాడు కదా, ఎందుకు రాకూడదు? అంటే మీ వైసీపీ నాయకులు కూడా చాలా మంది అన్నారు కదా, అధికారులు ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, మేము కనీసం ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. 5 ఏళ్ళు చేసింది ఎవరికంటే, ఇవిడ మా మొగుడికి చేశారు 5 ఏళ్ళు సపోర్ట్. మీ వాళ్ళే చెప్పేది మాకేం తెలుసు,
తింకర్ నా కొడుకులో ఒకరో ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, వాడికి ఇంకేం పనులు ఉండవా, ఎప్పుడు నాన్న తినేటప్పుడు బాత్రూమ్ పోయినప్పుడు ఫోన్ ఎత్తలేదంటే దాని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు మా వాళ్ళు. ఇవన్నీ కాదు కానీ అసలు వైసీపీ ఓడిపోతే వైసీపీలో ఉండేది ఎవరు? నేనుంటా. ఉంటావు, సపోర్ట్ చేస్తావు? వారిని పాసుకోవాలి. 30 సంవత్సరాల పాటు మా అన్న అధికారంలో ఖచ్చితంగా ఉంటాడు, దీంట్లో ఎటువంటి డౌట్ మీకు వద్దు. మీరు ఎన్నీ మీరు అసలు మీ అన్నయ్య ఉండడు అంటున్నారు కదా స్వామి. మా అన్న ఉండకుంటే నేను ఉంటా కదా. నేను నిన్నగడ పోయి రఘురామ కృష్ణరాజు గారిని కలిసి, అయ్యా ఏదో జరిగిపోయింది జరిగిపోయింది, మీరు మా పార్టీలోకి రండి, మనందరం కలిసి పనిచేద్దాము, అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకుందాము, రేపు 2024లో మనం అధికారంలోకి వచ్చినాక మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసి రాజధాని కడదాము, పోలవరం కడదాము, నిరుద్యోగులకు ఏదన్నా కొద్దిగా ఉపాధి చూపిద్దాము, మన రాష్ట్రాన్ని అమ్మేద్దాం పక్క రాష్ట్రం. ఇప్పటికే మీ పార్టీ వాళ్ళు 12 లక్షల కోట్లు మింగేశారు అంటున్నారు అందరూ, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని కోట్లు మింగుతారు? మింగే రాష్ట్రాన్ని నమ్ముతా ఉంటా ఉంటే మింగే కాడనే ఉండవు. అందుకే తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది అది? మా ఓడు ఫోటో వేసుకొని ఉంటాడు మీ పాస్బుక్ మీద. అవసరం ఇప్పుడు మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డ ఇప్పుడు నువ్వు ఉండవయా? నీ కొడుకు కూతురు పుట్టినారు, నీ బిడ్డకు నువ్వు పెట్టుకుంటే ఇంకెవడు పెడతాడు? ఎవడు పెడతాడంట? ఎవడు పెట్టేది? ఏమ్మా ఎవడు పెడతారు? మీ బిడ్డ అని చెప్పుకుంటా ఉంటాడు మా వాడు. మరి మీ బిడ్డ అయినప్పుడు మీ బిడ్డకు మన పాస్బుక్లు ఇచ్చి పోరా ఎత్తుకో, మీరు తాకట్టు పెట్టుకొని లెక్క తెచ్చుకోపోరా అని చెప్పే దాంట్లో తప్పు ఏమి లేదు నైనా. మీరేదో మీరు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు లాంటి జనసేన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే నేనేం చెప్పేది? అంటే ఈ మధ్య కాలంలో చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి. అందులో ఒక ట్రోలింగ్ ఏంటి అంటే ఆయన ఆస్ట్రాలజర్ ఒక ఆయన చెప్పారంట కదా, సో ఖచ్చితంగా నెక్స్ట్ మొన్న ఎస్ఆర్ ఇచ్చి గెలిచింది అన్నాడు, పోయింది. ఇప్పుడు ఏమో వైసీపీ అంటే మీ వాళ్ళు మీ అన్న కూడా భయపడుతున్నారంటగా ఏను సాంగ్ మాట్లాడితే, అంటే తెలంగాణ కూడా జరగదు. ఏను స్వామికి నేను గత 3-4 రోజుల నుంచి చెప్తానే ఉండా బాగా. ఏం చెప్పినా? బాగానే చెప్తున్నా. నువ్వు వద్దురా స్వామి, నువ్వు మాట్లాడా కానీ టిఆర్ఎస్ గెలుచుతుంది భారీగా అన్నాడు. నాకు కంటే కనపడకుండా పోయినాడు. హైదరాబాద్ గెలుచుతుంది అన్నారు, అసలే కంటే కనపడకుండా పోయినాడు. ఇంకా జగన్ అన్న గెలుచుతాడు అన్నాడు, వీడు కంటే మా అన్నగడ కనపడకుండా పోతాడేమో అని అనుకుని వేరే స్వామికి చెప్పి మళ్ళా నేను కొన్ని పూజలు రెడీ చేసి పూజలు చేపించున్నారు 2-3 రోజుల నుంచి. క్షుద్ర పూజల? క్షుద్ర పూజలు కాదులే మా స్వామి, అవి ఏరే ఆగాలి నీకు తెలియదులే. అంటే క్షుద్ర పూజలు అక్కడ వైజాగ్ లో ఋషికొండ పైన కూడా జరిగాయి అన్నారు, నరబలి కూడా ఇచ్చారా అన్నారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? 2019లో ఇచ్చాం, ఇప్పుడే ఆడిచాం. అంటే ఇప్పుడు గెలవడానికి కూడా మళ్ళీ ఇంకోసారి ఇచ్చారని అన్నారు? ఇలా నరబలి ఆడిచ్చింది 2019లో, కదిరిపోయి గొడ్డలు తెచ్చి నరబలి ఇచ్చినాము స్నాయన్న భారీ మెజార్టీతో గెలిచాడు. మీ అన్ననేంది బాబాయి చంపినోడు తాలూకా అంటూ ఆయన ఏదో కొంచెం ట్రోల్ చేస్తా ఉన్నారు. చేస్తారు చంపిన అవునయ్యా, మేము మా స్నా వారన్ని పాసుకోవాలన్నారు, మీరే ఆడబడినారు రా స్వామి. మా ఇంట్లో మా స్నాన్ని మేము నరుక్కుంటే మీ బాధ ఏంది? ఎవుడికి నొప్పి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్నాయన్ని ఎవరు చంపినారు? స్నాయన్ ఏ మీ స్నాయన్ని చంపలా, చంపింది మా స్నాయన్ను. మీకేమి నొప్పి? ఎవరు చిన్న ఎందుకు చంపుతావు? మేము చంపలా కదా, మా ఇంట్లో ఉండి మేము చంపుకున్నా? ఆయన ఇంట్లో చంపారు. అవునమ్మా, అది మా స్నాయనిల్లు కదా. అదే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఉంటది. ఏం ఒక్క ఉండదు. 2019లో మెజారిటీ కంటే చాలా తక్కువ వస్తది. అంటే అవునా, 5-6 వేలు ఏమన్నా మెజారిటీ తగ్గుతుందేమో తప్ప కౌంటింగ్ రోజు కావాలంటే మళ్ళా అక్కడ వచ్చా మీ దగ్గరికి మాట్లాడదాం, ఏ ఇబ్బంది లే. కౌంటింగ్ రోజే ఇంతకీ గెలుస్తాడు ఆయన నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా గెలుచున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా గెలుచున్నాము, 178 వచ్చాయి. నేను ఇంతకుముందు చెప్తాను నీకు, మా ఊరు మేము తయారు చేయటం తప్ప మేము తాగము, ప్రజల ప్రాణాలు కలిపేది కాదు నేను నా మాట. మీరు ఇద్దరు మళ్ళీ వాంచుతారా?
నేనేం చెప్తానంటే, మీరు వాయించడం మీద మా వాయించడం ఉందా? నేను చెప్పేదినమ్మా, కాట్పాడి తిరువల్లూరు తెలుసా ఏడుంటాయో? తెలుసా? తెలీదు. నగిరి పక్కన తిరువల్లూరు ఉంటది, నగిరి తిరువల్లూరు పక్కన కాట్పాడు ఉంటది. ఈ రెండిటికి మాకు ఎర్రచందనం తోలుకోవాలంటే ఆడ మా శాసనసభ్యులు మాకు ఆ డిపార్ట్మెంట్ కావాలా? అందుకని చెప్పి రోజా సల్వమని రోజా వాళ్ళ అన్నదమ్ములు ఆడ ఫండింగ్ చేసి ఆడిద్దరు నిలబెట్టినారు. ఓళ్ళు తప్పకుండా గెలుస్తున్నారు. అదే విధంగా అస్సాం లో కూడా ఒకటి పెట్టినాము. అస్సాం లో విజయసాయి డల్లుని పెట్టినాము. ఆ నుంచి కొద్దిగా మాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. దానికోసం ఆడ ఒకటి పెట్టినాము. తప్పకుండా మేము గెలుస్తాము. రాము ఇంక ఎన్ని రోజులు ఉన్నది? ఎందుకు మీరు ఊరికే ఆవేశం? బూతుల మంత్రి పరిస్థితి ఏంది? ఎవరు బూతుల మంత్రి అని మీరే పేరు పెట్టుకుంది? మావాడ పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నాడేనా? ఆరోగ్యం మంచిగా ఉందా? ఆరోగ్యం క్యాన్సర్ గిని మొన్న బసవతారకం కూడా వచ్చినాడు. పోయి నేను కూడా పోయి. మరి ఇక్కడ కావాల్సింది మళ్ళీ బసవతారకం ఈయన హాస్పిటలే కావాల్సి వచ్చిందా? మరి ఇంకేంటది? ఇంకెక్కడ హాస్పిటల్స్ లేవు మరి అన్నని అడగచ్చుగా. లేవు అంటే ఏంది? అన్నకు బాగలేకలు అన్నను పోయి చూపించుకుంటాడు. ఎవరు ఎవరు ఏం మాట్లాడుతుంది? అదే కొంచెం అంటే మాకు ఎంప్లాయీ ఆయనకి ఏదో ఆయన నమ్ముకున్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఈయన దగ్గర డబ్బులుగా చేసి బయట ఊర్లకి వెళ్ళి జలసాలు చేస్తున్నారు. అందరూ అదే మాట. వైసీపీ నాయకులు మా వాళ్ళు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. రోజా కూడా అదే కానింది, నేను ఓడిపోవడానికి కారణం వైసీపీ నేతలే అని. వైసీపీ నేతలే అంటే ఏం కొద్దిగా ఓవర్ చేసింది కదా. ఇప్పుడు నువ్వు ఎవరు చేయలేదు. నువ్వు ఉండవుమా? నువ్వు బాగా మాట్లాడతావు అంటే ఏదో మీ పేరు ఏదో మరి నాకు తెలియదు. ఆమె బాగున్నది బాగా మాట్లాడుతుంది. మరి అదిగా బాగా గౌరవంగా మాట్లాడుతుంది. ఇంటర్వ్యూ చేసినా కూడా బాగా గౌరవంగా చేస్తుందిరా సౌజన్య అని అంటారు. నువ్వేదన్నా కొద్దిగా ఎక్స్ట్రాలు చేసేమంటారు అంటారు. ఇంకొక రకంగా అంటారు. అది నేను చెప్పను కదా, నేను చెప్పలేదు అది. అట్లా అదే విధంగా మీ ప్రవర్తన బట్టి ఎదుటోరి ప్రవర్తన ఉంటుంది. నేను కాదు, నువ్వు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కూడా మీరు మీ మాట తీరు బాగలేకుండా ఉంటే మా మాట తీరు డబల్గా ఉంటుంది. మీకు చెవుల్లోంచి రక్తాలు కూడా వచ్చాయి మాట్లాడితే. అదే విధంగా రోజా కూడా అదే. రోజా గెలుస్తుంది నగిరిలో నాకు తెలుసు. నేను చెప్తున్నా కదా, రోజా నగిరిలో గెలిచే పరిస్థితి లేదు. మా పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మీ చిన్నన్న పరిస్థితి ఏంది? ఏది కడపలో మీ చిన్నన్న పరిస్థితి? చిన్నన్న బ్రహ్మాండం గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. గెలుస్తాడు. ఎట్ట గెలుస్తాడు? మెజారిటీ ఉండదు కానీ గెలుతుండదే గెలుస్తాడు. నువ్వే చెప్తున్నావుగా బాబాయ్ని ఇంట్లోకి వెళ్ళి మర్డర్ చేసాము, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు? ఏమన్నా పెరిగేది ఉంటే పెరగ మనం. జనాలు చూస్తా ఉంటారా? సరే అదే ఇప్పుడు చూద్దాము. వారని నాలుగు రోజులు ఉండండి, ఓపిక పట్టుకోండి. ఇంకెన్ని రోజులు ఉన్నది? మూడు రోజులే ఉంది. ఇంకెన్ మూడు రోజులే కదా. మరి అకౌంటింగ్ చూద్దాం. ఏంటి కథ ముచ్చటగా? నాలుగు రోజులు తెల్లారిపోయింది. నెత్తి మీద తెల్లబట్టలు వేసి కూర్చుంటారు. అయితే వారిని మేము తెల్లబట్టలు వేసుకుంటాము లేదంటే ఎలాగో వేసుకుని తెల్లగుడ్డలేగా కాదు. ఈ సొక్క ప్యాంట్లు కుట్టించుకొని వేసుకుంటాము. అది కూడా చూడండి. అవును, ఒంటి బిల్డింగ్లకే రంగులు వేసిన వాళ్ళు ఒంటికి వేసుకోరా? కాదు, బిల్డింగ్ జూన్ నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన చాలా మంది మంత్రులు అసలు పక్క చూపులు చూస్తున్నారు. వాళ్ళు సైకిల్ పార్టీ అయితే ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మరి మీ అన్న ఏం చేస్తున్నాడు లండా దిల్లీ? వాళ్ళందరం సర్దించుకోకుండా చెప్తేనే హెల్త్ సర్లేదు అని చెప్పిన ట్రీట్మెంట్ లో ఉన్నారంట. అర్థం చేసుకో. ముందు 65 mg వాడేవాడు, 75 mg పోయాడు. అది డోస్ ఎక్కువైంది. ఆ డోస్ ఎక్కువ కావడంతో కొద్దిగా మళ్ళీ తగ్గించుకున్నదని కొద్దిగా డాక్టర్ కాడికి పోయి అది కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకొని ఎట్ట పిల్లలు ఆడనే ఉండరు కదా. కొడుకులు లేరులే. కొడుకులు లేకపోయినా మా ఊడికి ఆశ ఎక్కువ. ఇద్దరు కూతురు లేనప్పటికీ ఇక్కడ నుంచి ఆయన వెంట పెట్టుకుని తీసుకెళ్ళినట్టున్నారు కూతుర్లని. లేదా ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చారుగా? ఓటే లేదా? ఓటే లేదు. ఓటు వేయడం వల్ల ఓటు ఎందుకు వచ్చారు? సనాయం చంపిన నా కూడా ఓటు వేస్తారు. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మీ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ అన్న మాట అసలు నెగదు అంతా మీ వదిన మాటే అని చెబుతున్నారు. ఏంటది ఇప్పుడు ఓపెన్ గా కెమెరా లాబ్ చేస్తే చెప్తాను నేను ఓపెన్ గా. ఏంటంటే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెట్టినాడు. కాస్త ఎస్కేస్తో తెలుగు మాట్లాడతాడు అనుకుంటే కాస్త లేదు ఎస్కేస్తో లేదు. నమస్తే అనేది కూడా చూసి నమస్తే అని చెప్పినాడు. సరే దీని అమ్మ జీవితం ఇది పనికి రాలేదని రికార్డు పెట్టి మళ్ళీ లైవ్ వదిలినాం. టీడీపీ వాళ్ళు మా వాడు వాచ్ పెట్టుకోమన్నాడు కదా. ఆ వాచ్ టైం చూసి నువ్వు వదిలింది ఎప్పుడు ప్రెస్ మీట్, నువ్వు రికార్డు ఎప్పుడు చేసినావు, ఈ కథ ఏందని పెద్ద చేసినారు. సరే చూసి చదివేది కూడా 7,73,986 మంది అంటాడు. చదివేది చూసి చదివేది కూడా రాదు మా బతకలకు రాయించినా కూడా. సరే ఇంకెందుకులే అని వదిన నువ్వు బయటికి పోయినావంటే ఒప్పుకోను, ప్రెస్ మీట్ మాట్లాడితే ఒప్పుకోను. ప్రెస్ మీట్ మాట్లాడాలంటే ఏమన్నా సభల్లోనే ఒక 3-4 నిమిషాలు మాట్లాడాలా, మిగతా దానికంతా బ్రోకర్ గారు సజ్జలు ఉన్నాడు కదా, వాడికి చెప్తాం వాడు మాట్లాడతాడు. మీ పార్టీ ఉండి మీరు బ్రోకర్ అంటారు? బ్రోకర్ గా బ్రోకర్ బ్రోకర్ గా హీరో అంటారా? ఒక బ్రోకరే కదా,
ఏంటంటే మీ ప్రభావమే, మీరు కరెంట్ బిల్లు ఈ రకంగా పెంచితే మేము ఫ్యాన్లు వేసుకుని ఎడబదుతాం, ఇక ఏసీలు ఎక్కడికి వెళ్ళిపోయింది? సరే ఏసీలు వేసుకోవాలి మా పిల్లలు. కరెంట్ బిల్లు ఈ రకంగా మాకు బాధుడు బాధుకుంటే ఎక్కడికి వెళ్ళగడతాం? అంటే ఈసారి వచ్చే 10వ సారి పెంచుతా. ట్రూప్ ఛార్జీలు పెట్టారు 10,000 కోట్లు. అవును పెడతాం. పేదలు తేరా దొరికారు మీకు పెట్టడానికి. ఇప్పుడు ఇచ్చినాక అది చేత్తో మరి ఈ చేత్తో పెరగొద్దా? మీ అన్న మళ్ళీ ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్ళాలని వార్తలు వస్తున్నాయి. రాయిచ్చా 5 ఏళ్ళు బోలా ఏం పెరిగినారయ్యా? ఇప్పుడు 5 ఏళ్ళు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మినహాయింపు వచ్చింది. ఏం ముఖ్యమంత్రి అయితే పెద్ద బోస డీకే ఏం ముఖ్యమంత్రి అయితే పైనుంచి ఏమైనా ఊడిపడినాడా? మీరందరూ ఓట్లు ఇచ్చినాయి కదా, మేము శాసనసభ్యులం అయింది, మేము ముఖ్యమంత్రి అయింది. మరి అంటే మీ అన్న అసలు ఇక కోర్టుకి వెళ్ళే పరిస్థితి రాదంటారా? రాదు, అవసరం లే. ఇంకొకటేసారి జైలుకి వెళ్ళిపోతారేమో రిజల్ట్స్ వచ్చాక చూద్దాం. మీరు అంటే జైలు జైలు అంటారు. పదహారు నెలలు జైల్లో ఉన్నాము. 16 నెలలు జైల్లో ఉంటే షర్మిలాను వాడుకున్నాము, రోడ్ల పడికి తిప్పినాము, తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పిల్ల ఒక దిక్కు, ఒక అవకాశం అన్నాము. అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన రోజు నుంచి దీని యొక్క సొక్కలు చిటికే చూపించాము. ఎర్రాటలో కూడా పైన చూసే నక్షత్రాలు కనబడేట్టుగా మా ఓడి పాలన కొనసాగించినాడు. అంటే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ జూన్ 9వ తేదీన విశాఖ వేదికగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్తూ ఉంటే కొంతమంది కార్యకర్తలు ఏంది అమరావతి పోయి కూర్చుంటున్నారంట. ఎందుకని? మీరే చెప్పాలి. అమరావతికి ఎందుకు పోతాను? నాది లేదు. అంటే ఇప్పుడు కూడా మీ పార్టీ కార్యకర్తలే అమరావతి రాజధాని అని నమ్ముతున్నారా? ఇప్పుడు నేను వైజాగ్ లో ఉంటుని నాకు అమరావతిలో ఏం జరుగుతుందో నాకు తెలియకపోయా 9వ వరకు నేను ఇక్కడ ఉండి ఈ పనులన్నీ చక్కదిద్దుకోవాలా? ఈ పనులు అయిపోయినాక 10వ తేదీ పోతా. అని ఆ ఫుడ్ మీనే ఏంటి నిజంగా పెడతారా అది? అసలు మీరు పెట్టే రకాలేనా? ఒకసారి మొహం అర్థం చేసుకోమని చెప్పచ్చు మెనూ క్రియేట్ చేసిన వాళ్ళని. అన్న క్యాంటీన్లు అంటే పెరిగేశాం కానీ ఇప్పుడు మా అవసరం కాబట్టి పెడతాం. ఏంటి బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్? జూన్ 4వ తేదీన తర్వాత ఈ కండువ నిజంగా తుడుచుకోవడానికి మాత్రమే పనికి వస్తుందని భావిస్తున్నారా? అందుకే తుడుచుకుంటారా? రీలేదు కాబట్టి తుడుచుకుంటున్నాం. అదేం తుడుచుకోవడానికి? అది చూసుకోండి తర్వాత పాపం. నిజంగానే మీరు ముక్క పెట్టే మనుషులేనా? ముక్కలు పీకు తినేవారు రకాలుగా. 3 గంటలకు లేచి తలకాయ కూర తినే మనుషులు మేము. అదే అంటున్నారు, ఆల్రెడీ తలకాయలు తిన్నారు ఆంధ్రప్రదేశ్లో, అదే గోల పెడుతున్నారు. 3 గంటలకు లేచి తలకూర తినేటువంటి వ్యక్తులు ఎవడు అంటే మా ఊడు. ఏందంట పెడతాం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదమ్మా సిద్ధం సభలో. ఇప్పుడు ఎక్కడ పెట్టారు? నీళ్ళేదైతే సరే, నీళ్ళు ఇకంటే ముందు ఇలా మందు గురించే మాట్లాడుకుందాము. నిన్న మొన్నటి వరకు కేవలం డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య ఆన్లైన్ లావాదేవీలు పెట్టాడంట మీ అన్న. ఇప్పుడు మళ్ళా అంటే ఇప్పుడు అవసరం అయిపోయింది కదా. ఇప్పుడు మండలానికి ఇన్ని వైన్ షాపులు అని ఉంటాయి. ఆ వైన్ షాపుల్లో వచ్చే రెవెన్యూ అంతా కూడా క్యాష్, ఎక్కడైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదు. యూపీఐ పనిచేయదు. ఒక మాట ఇను, యూపీఐ పనిచేయదు. బ్యాంక్ కార్డు యాక్సెప్ట్ చేయరు. క్రెడిట్ డెబిట్ ఏ ఉండదు. ఓన్లీ క్యాష్, లిక్విడ్ క్యాష్. ఈ లిక్విడ్ క్యాష్ తీసుకొని ఏం చేసాము? మండలంలో ఉండేటువంటి ఎవడైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడో వాడి దగ్గర చేర్చినారు. వాడు ఆ నుంచి పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. పంచాయతీల నుంచి వార్డు మెంబర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఆ విధంగా డబ్బులు పంచి ఓట్లు వేయించుకొని 175 తప్పట్లు తట్టి గెలుస్తాం. మండలం అన్నమాటగానే మద్యం మీద 8 లక్షల కోట్లు కొట్టేశారు. ఎంతైనా కూడా అది దిక్కు నెంబర్లు తెలియదు నాకు. కొట్టడం అయితే కొట్టినాడు. మళ్ళా కిడ్నీలో లివర్లు తాకట్టు పెట్టి మళ్ళా అప్పు తెచ్చినలా. అంటే అంతా క్యాషే కదా, ఏ రకంగా తెలుస్తుంది? ఇప్పుడు ఎవడైతే ముందు తాగేవాడు ఉంటాడో ఆ ముందు తాగేవాడి కిడ్నీలు లివర్లు ఎత్తుకొని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చినటువంటి ఏకైక మగవాడు మా అన్న. కిడ్నీలే కదా ప్రాణాలు కూడా పెట్టేశారు. పెట్టినారు ఆల్రెడీ. పుట్టిపోయే పిల్లవాడి మీద కూడా అప్పు నాది. ఇప్పుడు ఆయన ఏదైనా మీ అన్న చేసినట్టు ఎవ్వరు చేయలేరు. అప్పులు ఇలా వస్తాయి లేదా లాభాలు ఇలా వస్తాయని చూపించి మరి మీరు అప్పులు తెచ్చారు చూడు. చూసామంటే ఏంది? ఎన్నికలకు పోలింగ్ అయిపోయిన తర్వాత 21,000 కోట్ల అప్పు ఎట్లా వచ్చినాయి మీకు? ఎట్లా తెచ్చారు అసలు? ఇప్పుడు ఎట్లా అంటే కాదు బా, మీ అన్నని ఎట్లా నమ్ముతున్నారు అసలు? నమ్మరు, నమ్మిస్తాడు నటన. ఇప్పుడు ప్రజలు నమ్మలేదేమయ్యా 2019లో? ప్రజలు నమ్మలా? చిన్నయన గొడ్డలతో నరికినారు, సిబిఐ ఎంక్వైరీ వచ్చాము. అయ్యే ప్రజల్ని మా వాడు ఒక కరుణామేడ్ లెవెల్ ఆస్కార్ అవార్డు వాళ్ళకి ఎవరికి? మా వాడికి ఇవ్వాలి అవార్డు. కమీడియన్లు గోలు కాదు, మా వాడు అసలైన కమీడియన్. మనిషిని నమ్మియాలన్నా, అవతలో ఏమన్నా చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా మా వాడు నటనతో సచినోడి గడిపి నవ్వుతాడు. నటన సచినోడి గడిపి ఏడుద్దామని అనుకుంటాడు కానీ యాక్టింగ్ రాదు. ఆ నవ్వు యాక్టింగ్ చచ్చాడు. మన శవ రాజకీయాలు, మన పార్టీయే శవాల మీద నుంచి పుట్టిన పార్టీ. మనం శవాన్ని చూసినప్పుడల్లా మావాడు
నవ్వుతాడు. ఏం చేస్తావు, ఎన్ని మాటలు చెప్పినా నవ్వుతాడు. ఏంది జూన్ 4వ తేదీన గొడవలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారట, ఏం చేస్తున్నారు? కథ జరుగుతాయి, జరుగుతాయి. అంటే ఓటింగ్ టైమ్ లో జరిగినప్పుడు రిజల్ట్స్ టైమ్ లో జరగవా, ఇంకెక్కువ జరుగుతాయి అంటున్నారుగా. ఎంతమంది పంపించారండి పక్క బీహార్ నుంచి అక్కడి నుంచి? అయినా బీహార్ నుంచి మా పులివెందులలో ఏమి చచ్చిపోయారా? మా వాళ్ళు ఉండరు, పులివెందుల వాళ్ళు ఉండరు కదా బ్రహ్మాండంగా. పులివెందుల వాళ్ళు చచ్చితే కన్నా మళ్ళీ బీహార్ పోవాలి. అవును, ఒకసారి నమ్మారు కదా ఆంధ్ర ప్రజలు, మళ్ళీ నమ్ముతారా? ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇన్ని ఎగస్తాలు మాట్లాడమ్మా ఎవరు కానీ నువ్వు నువ్వు రేపు రిజల్ట్ రోజు మళ్ళీ మాట్లాడు, మళ్ళీ మాట్లాడదు. అదే అన్నారు, ఎక్స్ట్రా చేశారా అని అంటున్నారు ఆంధ్ర ప్రజలు. అదేమ్మా ఇప్పుడు నేనేం చెప్తున్నాను నీకు, నువ్వు ఎక్స్ట్రాలు వద్దు, రేపు ఎలక్షన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ కావాలంటే మాట్లాడదాం అని చెప్తున్నాను. నేను ఆడిపోతాను కదా, నేనే జింబాబే పోతానా, నేనే ఉంటా. తీసుకెళ్తారా నాకు చాలా డౌట్లు ఉన్నాయి. మోరు మీరు అందరూ కూడా మొక్కలు తినేవాళ్ళు, మీరు మొక్కలు పెడతారా అని డౌట్. బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు కూడా అన్ని మొక్కలే కనిపిస్తున్నాయి. అన్న క్యాంటీన్ లో తీసేసినప్పటికీ రేపు అన్నం అయితే పెడతాం. అన్నం పెడతారా, వన్నం పెడతారా? పెడతాం, చూద్దాం. రాను నువ్వు కూడా వచ్చి తినచు. అన్నం పెడతారా లేదంటే సున్నం పెడతాం, అన్నం పెడతాం, రాండి ఇద్దరు వచ్చి తిని. వద్దు, నాకైతే ప్రాణం మీద ఆశలు ఉన్నాయి. యో శివరాజా, ఎట్ట ఓపెన్ అయినావు గానే ఏంది అసలు రేపు జూన్ 4వ తేదీన మీ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? వారిని 175 అంటే మళ్ళమ్మ అదే ఏదో మా అమ్మమ్మ సామెత చెప్తుంది. మీరు అట్ట తిప్పి ఇట్ట తిప్పి అట్ట తిప్పి నాకు తెలుసు, మీరు మీరు ఏదో ఒకటి ఇరికిచ్చేదాన్ని. అంటే ఏమీ రావని ఎలా చెప్పుకుంటారు చెప్పు కృష్ణ, అర్థం చేసుకోవాలి మనమే. అట్ట చెప్పి ఇట తిప్పి లాస్ట్ లేక వచ్చేదానికి మళ్ళీ ఎన్నిటి మీకు ఎన్ని సీట్లు గెలుస్తారంటే 178 గెలుస్తామనే చెప్తా. అంటే ఇందాకేమో 178 అన్నావు, మళ్ళీ ఇందాక 175 అన్నావు. ఆంధ్రాలో స్వామి, ఆంధ్రాలో 175, తమిళనాడు 2, అస్సాం 1. ఆ లెక్కన ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తారు? ఎంపీ సీట్లు ఎంపీలు ఆడ మేము పోటీ చేయాల. మేము ఎంపీలు ఓన్లీ ఆంధ్రాలోనే పోటీ చేసాం. 25 పార్లమెంట్ లో గెలుచు. 25 దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మీరు ఎలక్షన్ అదే కౌంటింగ్ రోజు నేను వస్తాం, అలా కావాలంటే కౌంటింగ్ రోజు కూడా మాట్లాడదాం మనం. సరే, మీ అన్న రికమెండేషన్ ఉపయోగించి మాకు ఒక రూమ్ ఇప్పకూడదా? నవటోల్లో ఇబ్బంది.